ఉన్నాయి సార్. సార్ ఇన్ని తలకాయ పెట్టింది అప్పుడే చూడకుంటుంది అంటే ప్రొఫెషనల్ అలా తీయాలి. నమ్మకమైన సమాచారం మేరకు తేదీ 5/4/2019 తారీఖు నాడు సాయంత్రము 4:30 ప్రాంతంలో హోలిస్టిక్ హాస్పిటల్ నిజాంపేట రోడ్ లో ఒక కార్ ని మేము ఇంటర్సెప్ట్ చేసి చెక్ చేయడం జరిగింది. ఆ కారులో నుంచి మేము చేసే క్రమంలో ఒక ఇద్దరు వ్యక్తులు వెనక కూర్చున్న వ్యక్తులు దిగి పారిపోవటము, తర్వాత కార్ డ్రైవర్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అతని యొక్క ఇచ్చిన సమాచారం మేరకు, అతని యొక్క ఒప్పుకోలు మేరకు ఆ కారులో నుంచి 23 లక్షల రూపాయలు మేము సీజ్ చేయడం జరిగింది. ఫర్దర్ గా తను చెప్పిన దాని ప్రకారం ఆ కారులో కృష్ణారెడ్డి మరియు రాఘవేందర్ రెడ్డి ఇద్దరు కూడా ఆ కారు నుంచి వెళ్లిపోయినారని చెప్పినారు. ఆ కారు టీ రేవంత్ రెడ్డి అని చెప్పేసి వికారాబాద్ కు చెందినటువంటి ఒక వ్యక్తిది. ఆ కారుని సమకూర్చింది ఇంకొక రాఘవేందర్ రెడ్డి, కొండాపూర్ ఉంటారు, ఆ రాఘవేందర్ రెడ్డి సమకూర్చున్నాడు. ఈ డబ్బు ఏదైతే ఉందో దీన్ని నిజాంపేట ఏరియా నుంచి ఒక అపార్ట్మెంట్ నుంచి మల్కాజ్గిరి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ ఎలక్షన్స్ పార్లమెంటరీ ఎలక్షన్స్ గురించి ఈ డబ్బుని తరలిస్తున్నాము మల్కాజ్గిరి ఏరియాకి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అతని యొక్క ఒప్పుదల మేరకు మేము అటు కారుని సీజ్ చేసినాము, డబ్బుని సీజ్ చేసినాము. అతన్ని కూడా మేము అదుపులో తీసుకుని సరైన పూచికత్తు తీసుకుని పంపించడం జరిగింది. కోర్టు యొక్క ఆదేశాల మేరకు కేసు నమోదు చేసినాము, తర్వాత ఈ డబ్బులు కూడా ఆదేశాల కోర్టు యొక్క ఆదేశాల మేరకు ఇన్కమ్ ట్యాక్స్ అప్పచేయడం జరుగుతుంది. మిగతా వ్యక్తులను కూడా పట్టుకుని యాక్చువల్ ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఈ డబ్బు దేని గురించి తీసుకోబోతున్నారు, ఎవరి గురించి తీసుకోబోతున్నారు అని చెప్పేసి ఆ యొక్క సమాచారం గురించి మేము ప్రయత్నం చేస్తున్నాం. మీకున్న సమాచారం ప్రకారం ఎలక్షన్స్ కోసం వాడుతున్నారు? ఎలక్షన్స్ గురించి, పార్లమెంటరీ ఎలక్షన్స్ గురించి తీసుకుపోతున్నారని చెప్పేసి మాకు పార్టీ, ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీ అని చెప్పడం జరిగింది. బట్ వ్యక్తులు ఎవరికి ఎవరు ఇచ్చినారనేది ఆ డ్రైవర్ కు తెలియదు.